ఎకరానికి 4000 అవుతుంది అంటున్నారు. ఆయిల్కి 4000 సెల్లర్ అవుతుంది. ఆ 4000 సెల్లర్ అవుతుంది. ఇట్లు పెడుతున్నావు 100 రూపాయలు అండి బాబు. అక్కడ రెండు టాటర్లకు పోయాలి, ఇక్కడ రెండు ఇంజిన్లకు పోయాలి. అక్కడ రెండు టాటర్లకి ట్యూబులు, ఇక్కడ రెండు ఇంజిన్లకు ట్యూబులు. ఆయిల్ పక్కనండి, పక్కన. ఏంటి ఏ విధంగా ఆదుకోవాలి మరి ప్రభుత్వం మీకు? ఏం చేయాలి, ఏం చేస్తే మీకు ఉపయోగపడుతుంది చెప్పండి. ఏం చేస్తే ఉపయోగపడి వర్షాలు లేక కాలువ లేక. కాలువలు ఎందుకు అట్లా ఉన్నాయి? కోడికలు కోడికలు సరే ఎవరు పట్టించుకోలేదు 4 సంవత్సరాలు. మరమ్మతులు కాదు కనీసం పూడిక తీయలేదు వీళ్ళు. చాలానే. మరి రైతులందరూ ఇట్లానే కలిసి చేసుకుంటారా లేకపోతే మీది మీద తెచ్చుకుని అందరం కలిసి చేసుకుంటారు? కలిసి చేసుకుంటారు. నేను ఒక 6 ఎకరాలు కేసుకు వెళ్ళిపోతున్నాక మళ్ళీ నా ఎమ్మటి పక్క చేయలేడు కూడా నా సహాయం. ఇప్పుడు నా చేయం దర్శనం కదా మళ్ళీ నాది అయిపోగానే మళ్ళీ అట్లా. మరి ఈ ఇప్పుడు మురుగు కాలం నుంచే నీళ్ళు తెచ్చుకునేది అంతేగా? ఎకరాలు ఐదు ఎకరాలు. మామూలు కాదు, ఇది కష్టం. సో ఇది మళ్ళీ ఎప్పుడు తిరిగి ఇచ్చేస్తారు? 3 రోజులు పడుతుంది. 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మీరు అక్కడ నందివల్లి అప్పు చెప్పాలి. దానికి 50 రూపాయలా? అడుగుకి 50. 100 అడుగుకి 1000 అడుగు. 4000 అడుగండి. ఇది చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.